हाय फ्रेंड्स ना पेर संदीप मीरु चूस्तुन्नारु टेक विद संदीप फ्रेंड्स ई रोज वीडियो एंटंटे चाला मंदी पेटीएम अप्लिकेशन अनेदी यूज चेस्तूने उंटारु मी अंदरिकी तेलिसिंदे ए विधंगा अंटे రీఛార్జెస్ కానీ బిల్ పేమెంట్స్ కానీ గ్యాస్ బుకింగ్స్ కానీ చాలా పద్ధతుల్లో పేటిఎం అనేది యూజ్ చేస్తుంటారు. సో చాలా మంది అట్లా యూజ్ చేస్తున్నప్పుడు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట పేటిఎం నుంచి. సో ఆ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని మనం మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ మనీని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే పేటిఎం అప్లికేషన్కి ఏమన్నా అప్డేట్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేస్టోర్లో మీకు అక్కడ కనబడుతుంది అప్డేట్ ఉందా లేదా అనేది. అప్డేట్ కనుక ఉంటే మాత్రం కంపల్సరీ అప్డేట్ చేసుకోండి పేటిఎం అప్లికేషన్ అనేది. అప్డేట్ చేసుకున్న తర్వాత పేటిఎం అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత లాస్ట్కి వెళ్ళిపోండి. చివరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్లో క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని కనబడుతుంది. సో ఇంతవరకు నేను ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనమాట 15,800 అనమాట. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కన్వర్ట్ పాయింట్స్ టు పేటిఎం బ్యాలెన్స్ అని కనబడుతుంది, చూసారా? సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే కొన్ని ఓచర్స్ కనబడుతున్నాయి, పేటిఎం గిఫ్ట్ ఓచర్స్ అనమాట ఇవి. ఇక్కడ చూసుకుంటే పైన 5 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 250 రూపీస్ ఒక 5 టైప్స్ ఆఫ్ ఓచర్స్ కనబడుతున్నాయి. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా 15,800 పేటిఎం పాయింట్స్ అనేవి, గిఫ్ట్ పాయింట్స్ అనేవి నేను ఎర్న్ చేసుకున్నానని. సో ఆ పాయింట్స్ని ఈ ఓచర్స్ ద్వారా మనం మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కింద చూస్తే ఇక్కడ స్వైప్ టు రిడీమ్ 500 అని ఉంది. సో ఈ 500 అనేది పేటిఎం పాయింట్స్ అనమాట, గిఫ్ట్ పాయింట్స్. సో మీ దగ్గర 500 పాయింట్స్ కనుక ఉంటే మీకు 5 రూపీస్ గిఫ్ట్ ఓచర్ని పొందొచ్చు అనమాట. అలానే కింద చూసుకుంటే 1,000 పాయింట్స్ ఉంటే 10 రూపీస్, 5,000 పాయింట్స్ ఉంటే 50 రూపీస్, 10,000 పాయింట్స్ ఉంటే 100 రూపీస్, 25,000 పాయింట్స్ ఉంటే 250 రూపీస్ సంబంధించిన ఓచర్ అనేది మీరు పొందొచ్చు. సో ఓచర్లో ఉన్న పాయింట్స్కి 1% అనేది మనకి అమౌంట్ రూపంలో ఇస్తున్నాడు. మీకోసం నేను ఒకటి శాంపుల్గా ఓచర్ అనేది రిడీమ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ పైన కనుక చూసుకుంటే 5 రూపీస్ అనేది ఉంది కదా. సో ఇక్కడ దీనికి ఎన్ని పాయింట్స్ అనేది అవసరం అంటే 500 పాయింట్స్ అనేది అవసరం. సో దీన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తే స్వైప్ టు రిడీమ్ 500 ఉంది కదా. సో దీన్ని జస్ట్ ఇలా స్వైప్ చేస్తే చాలు. స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా 15,800 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర. సో అందులో 500 పాయింట్స్ అనేవి కట్ అయిపోతాయి. ఇక్కడ 5 రూపీస్ అనేది నాకు యాడ్ అయింది. ఇది ఎక్కడ యాడ్ అయిందో కూడా నేను మీకు చూపిస్తాను. బ్యాలెన్స్ అండ్ హిస్టరీ అని మీకు ఇక్కడ కనబడుతుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది లాస్ట్లో, ఆ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది అనమాట, చూడండి, ఫస్ట్ నుంచి థర్డ్ వన్లో గిఫ్ట్ ఓచర్ అని. ఆ గిఫ్ట్ ఓచర్ మీద కనుక ట్యాప్ చేస్తే ఇక్కడ 5 రూపీస్ యాడ్ అయినట్టుగా మనకి కనబడుతుంది. ఈ గిఫ్ట్ ఓచర్స్కి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే నా పేటిఎం బ్యాలెన్స్ వచ్చేసి 36 రూపీస్ ఉంది, బట్ కింద పేటిఎం వ్యాలెట్లో 31 రూపీస్ ఉంది, గిఫ్ట్ ఓచర్ వచ్చేసి 5 రూపీస్ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే పేటిఎం వ్యాలెట్లో అసలు నాకు అమౌంట్ వచ్చేసి 31 రూపీసే ఉంది. గిఫ్ట్ ఓచర్ అమౌంట్ అనేది పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ అవ్వటం వల్ల మీకు ఇక్కడ టోటల్ అమౌంట్ పేటిఎం బ్యాలెన్స్ వచ్చేసి 36 రూపీస్ కనబడుతుంది. ఇది విడిగా యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట, డైరెక్ట్గా ఇది పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. ఈ పేటిఎం వ్యాలెట్ నుంచి రీఛార్జెస్ కానీ బిల్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలిసిందే. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెడికేటెడ్గా దానికోసం నేను ఒక వీడియో అనేది చేస్తాను. కానీ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అర్థమవుతుంది మీకు ఏ టాపిక్స్ అనేవి ఇంట్రెస్ట్గా ఉన్నాయనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.